أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تاسين ميم تلك آيات الكتاب المبين لعلك باكع نفسك ألا يكونوا مؤمنين إن نشأ ننزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين صدق الله العظيم أنت కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్నామంతో ప్రారంభిస్తున్నాను సోదర మహాశైలారా అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక ఆమీన్ ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 26వ అధ్యాయం నుండి 1 నుండి 3 వాక్యాల అరబీ మూలమును విన్నాము మహాశైలారా ఈ వాక్యాలలో దైవం తన అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ ఆవేదనను గురించి తెలియజేస్తున్నాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40 సంవత్సరాల జీవితం ఆయన మక్కా నగరంలో అతి సాధారణమైనటువంటి జీవితం గడిపారు అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఎంతో నమ్మకంగా ఆయన వారి అందరి యొక్క ప్రేమను ఆప్యాయతను పొందుతూ జీవితం గడుపుతున్నప్పుడు అందరూ ఆయనను సాదిక్ అని అమీన్ అని పిలుచుకునేవారు సాదిక్ అంటే ఎప్పుడు కూడా సత్యాన్ని పలికేవాడు అని అమీన్ అంటే చాలా నమ్మదగినటువంటి వ్యక్తి అని ప్రవక్త పదవి లభించక ముందే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితము అందరికీ కూడా తెరిచిన పుస్తకంలా వారందరికీ కూడా ఉండేది ఆయనను ఎంతగానో అందరూ కూడా ప్రేమించేవారు 40 సంవత్సరాల వయసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ చింతన గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు ఈ సృష్టికి కర్త ఎవరు ఆయనను ఏ విధంగా ఆరాధించాలి మానవాళి చేస్తున్నటువంటి ఈ పనులు ఏమిటి ఈ విధంగా ఆయనకు సాటిగా సమానాలుగా ఈ విధంగా స్వరూపాలను కల్పించి ఆరాధిస్తున్నారే ఇది ఎంతవరకు నిజము మన చేతులతో చేసుకున్నటువంటి ఈ స్వరూపాలు దైవానికి ప్రతిరూపాలు ఏ విధంగా అవుతాయి అని ఆయన సంఘర్షణ పడుతూ ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో దైవం ఆయనను తన అంతిమ ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది ఆయన మీద తన అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ యొక్క అవతరణ ప్రారంభించడం మొదలైంది మరి సుమారు 23 సంవత్సరాల పాటు నిరాటంకంగా నిరంతరంగా ఈ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ యొక్క అవతరణ జరిగింది ఇది ఒక రోజులో పుస్తక రూపంలో వచ్చినటువంటి గ్రంథం కాదు ఇది సుమారు 23 సంవత్సరాల పాటు మనసులో తెలియతే సమస్యలకు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ మరి సుమారు 23 సంవత్సరాల పాటు 13 సంవత్సరాలు మక్కా నగరంలో మరియు 10 సంవత్సరాలు మదీనా నగరంలో అంతిమ దైవ గ్రంథం యొక్క ఖురాన్ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ యొక్క అవతరణ జరిగింది మహాశైలారా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనిని వెంటనే కంఠస్థం చేయించుకుని తన శిష్యుల ద్వారా కూడా కంఠస్థం చేయించి ఆ తర్వాత ఒక గ్రంథ రూపంలో దీనిని తీసుకురావడం జరిగింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రవక్తగా నియమింపబడిన తర్వాత తన జాతి ప్రజల గురించి మరి ఆయన ఎంతగానో ఆవేదన చెందేవారు వీరు ఏదో ఒక విధంగా దైవ శిక్షను తప్పించుకోవాలి ఏదో ఒక విధంగా దైవ మార్గంలోనికి రావాలి అన్న తపనతోటి ఆయన అనుక్షణం కూడా పరితపించేవారు ఏ ఒక వ్యక్తి కూడా నశించకూడదు అని ఒక సందర్భంలో ఆయన ఒక ఉదాహరణ గురించి చెప్పడం జరిగింది మంటను చూసి మినుగురు పురుగులు అందరూ పడిపోతుంటాయి అదేదో వెలుగుని చెప్పేసి అందులో అన్నీ కూడా కాలిపోతుంటాయి అప్పుడు ఒక వ్యక్తి తన చేతులను అడ్డుపెట్టి వాటిని ఆపుతున్నాడు
నేను కూడా అలాంటి పని చేస్తున్నాను అందరూ కూడా నరకంలో పడిపోబోతున్నారు దైవానికి మరి ఆగ్రహం కలిగించి పనులు చేస్తూ నేను వారిని ఆపుతున్నాను వాళ్ళ చేతులతోటి వాళ్ళ నడుముల మీద చేయి పెట్టి నేను వాళ్ళ వెనుకకు లాగుతున్నాను మహాశైలరా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆయన అనుచర సమాజం మనం అందరం కూడా ఆయన అనుచర సమాజమే ఇందులో ముస్లింలు అరబ్బులు హైందవ సోదరులు క్రైస్తవ సోదరులు ఎవరు కూడా మరి భేదం లేదు అందరూ కూడా ఆయన అనుచర సమాజమే కాబట్టి అందరూ కూడా మరి నశించకూడదు అందరూ కూడా స్వర్గాన్ని పొందాలి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్న తపనతో ఆయన ప్రతి క్షణం కూడా మరి ఆయన తపించేవారు ఒక్కొక్క సందర్భంలో తిండి తిప్పలు కూడా మానివేసి తన జాతి ప్రజల గురించి ఆయన ఆలోచన చేస్తూ కృశించిపోయేవారు దైవం ఈ విధంగా ఆయనను సమాధానిస్తున్నాడు ఓ ప్రవక్త వారు విశ్వసించినని దుఃఖపడుతూ నీవు నీ ప్రాణాలను కోల్పోతావా అని కాబట్టి ఒక వ్యక్తి కేవలము దైవ మార్గాన్ని తెలుపగలడు మంచేదో చెడుదో చెప్పగలడు అయితే బలవంతంగా మరి ఆ మార్గం వైపునకు తీసుకురావడము ఇతని చేతిలో లేదు ఎవరి చేతిలో కూడా లేదు మనం చూస్తుంటాము ఇస్లాం ధర్మము మరి కత్తి ద్వారా వ్యాపించింది అని ఇస్లాం వ్యతిరేకులు విమర్శకులు విమర్శిస్తుంటారు మరి కొంతమంది ప్రలోభాలకు గురి చేసి ఇస్లాం ధర్మం వ్యాపించింది అని ఈ విధంగా అపార్థాలు ఈ విధంగా ప్రబలిస్తూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు మహాశైలరా అది నిజమైతే స్పెయిన్ దేశాన్ని సుమారు 800 సంవత్సరాలు మరి ముస్లిం రాజులు పరిపాలించారు కానీ అక్కడ ఇంతవరకు ఒకవేళ వాళ్ళు తమ శక్తి ద్వారా ఇస్లాం ధర్మాన్ని వ్యాపించారు అన్నది నిజమైతే మొత్తం స్పెయిన్ దేశం అంతా కూడా ఇస్లాం రాజ్యంగా మారిపోవాలి కానీ ఆ విధంగా జరగలేదు ఇప్పటికీ అక్కడ ముస్లింలు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు మరి మనం భారతదేశాన్ని మనం చూసుకున్నట్లయితే సుమారు 1200 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు ఒకవేళ వారు బలవంతంగా తమ శక్తి ద్వారా అధికారం ద్వారా ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారు అంటే మొత్తం భారతదేశం అంతా కూడా మరి ముస్లిం రాజ్యంగా మారిపోయేది కానీ ఆ విధంగా జరగలేదు నేటికి కూడా ముస్లింలు 15% మంది మాత్రమే ఉన్నారు మహాశైలరు ఈ విధంగా తెలియనటువంటి వాళ్ళు దీని పట్ల సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు సమాచారం లేని వాళ్ళు ఈ విధంగా అపార్థాలు అనుమానాలు వ్యాపింపజేస్తుంటారు వాస్తవం ఏమిటి దైవం తెలియజేస్తున్నాడు లా ఇక్రాహ ఫిద్దీన్ ధర్మం విషయంలో ఏ బలవంతం లేదు బలాత్కారం లేదు సత్యమేదో అసత్యమేదో తెలపడం వరకే మీ బాధ్యత అతను అనుసరిస్తాడా లేదా అన్నది అతని చేతిలో ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఒక గుర్రాన్ని మనం నీటి వద్ద వరకు తీసుకువెళ్ళగలుగుతాం కానీ నీటిని ఎంత మాత్రం కూడా తాగించలేదు అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా బలవంతంగా మనం ఎంత ఏది చేయించగలం ఒకసారి ఆలోచన చేయండి మహాశైలరా ఈ విధంగా బలవంతంగా ఆరాధన చేయడము ఆచరణ చేయడము దేవుని యొక్క అభిమతానికి వ్యతిరేకం ఎందుకంటే దైవము 4 గోడల మధ్య కాదు 4 గోడల్లో కూడా ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఉంటాడు కాబట్టి అనుక్షణం కూడా ఇతను దైవదాసునిగా ఉండాలి అంతే తప్పించి 4 గోడలు చూస్తున్నప్పుడు ఒక విధంగా ఎవరు చూడనప్పుడు మరొక విధంగా ఉన్నాడు అనుకోండి దానికి అర్థమే లేదు కాబట్టి ఈ విధంగా దైవం తెలియజేస్తున్నాడు అల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా అయుమిన్ వమన్ షా అయక్ఫుర్ ఇది సత్యము మీ ప్రభు తరపు నుండి మీకు తెలియజేయబడుతుంది మరి ఎవరైతే దీనికి అంగీకరిస్తారో దైవం ఒక్కడి అన్న సత్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన ఒక స్వరూపాన్ని మనము మన చేతులతోటి కల్పించలేము అని ఎవరైతే అంగీకరిస్తారో ఇటువంటి వారు దీనిని అంగీకరించవచ్చు దీనిని అనుసరించవచ్చు మరి దీన్ని ఒప్పుకొని వారు తిరస్కరించవచ్చు కాబట్టి ఇక్కడ ఒప్పుకున్నా తిరస్కరించినా దీని ఫలితము మరణానంతరం వస్తుంది కానీ ఇక్కడ బలవంతంగా ఒకళ్ళను ప్రలోభ పెట్టు లేకపోతే డబ్బు లేకపోతే అధికారము చూపించో వాళ్ళను బలవంతంగా ఈ మార్గంలోనికి తీసుకురావడం అనేది దైవం యొక్క అభిమతానికి వ్యతిరేకము కాబట్టి ఎవరైనా ఈ విధంగా పేపర్లలో కానీ లేకపోతే ఎవరైనా కత్తి ద్వారా వ్యాపించింది ఇస్లాం ధర్మము లేకపోతే ప్రలోభలు పెట్టి ఇస్లాం ధర్మం వ్యాపించింది అని ఎవరైనా చెప్పినట్లయితే అది కేవలము అపోహ అపార్థమే అని గమనించండి వాస్తవం ఏమిటి
దైవం తెలియజేస్తున్నాడు, లకుం దీనకం ఒలియది, ఎవరి ధర్మం వారిది. కాబట్టి ఇక్కడ దైవం ఇచ్చినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే దానిని అనుసరించాలి. లేదంటే దైవానికి ఒక్క క్షణం కూడా పట్టదు. సమస్త మానవ జాతిని ఆయన ఏ విధంగా అయితే ఈ చెట్లు ఈ చేమలు ఈ ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క ఆరాధన చేస్తున్నాయో, ఎందుకంటే వాటికి అనేక మంది దేవుళ్ళ గురించి తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా, ఈ ప్రకృతికి తెలిసిందల్లా తమను సృష్టించినటువంటి దైవం ఒక్కడే అన్న సత్యం. ఎందుకంటే వాటికి బుద్ధి వివేకము ఆలోచన శక్తి జ్ఞానము వాళ్ళకి ప్రసాదింపబడలేదు. కానీ మనిషికి దైవం ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానం ఆధారంగా మనిషి గ్రహించాలి ఏది సత్యము ఏది అసత్యము. ఈ సృష్టికి కర్త ఒక్కడై ఉంటాడా, అనేక మంది అయి ఉంటారా? అనేక మంది అయి ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత క్రమంగా ఏ విధంగా నడుస్తుంది? మరి మానవులందరికీ కూడా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నట్లయితే అందరూ ఒకే విధంగా ఎందుకున్నారు? గాలి అందరూ ఒకే విధంగా ఎందుకు అనుభవిస్తున్నారు? లేక పరణమతం దైవమే గాలిని తీసుకొస్తున్నట్లయితే మిగతా మతాన్ని మిగతా మతం వాళ్లను వాళ్లకు ఆ అవకాశం ఎందుకు వస్తుంది? చూడండి ఒకసారి మనం ఆలోచన చేయాలి. పైనుండి వాన పడుతుంది, అందరి మీద ఒకే విధంగా పడుతుందా? లేదా అది ఒక మతం దైవము వాళ్ల మతస్థుల మీద కురిపిస్తున్నాడా? చూడండి మహాశైలారా, ఈ చిన్న చిన్న ఆలోచన చేస్తే ఈ చిన్న చిన్న విషయాలే మరి మనకు సత్యాన్ని తెలుపుతాయి. ఈ రోజున మనం భావిస్తున్నాము ముస్లింలకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు అని భావిస్తున్నామే, మరి వాన పడుతున్నప్పుడు అందరి మీద సమానంగా ఎందుకు పడుతుంది? ఒకవేళ అది కురిపిస్తున్నది ముస్లింల దేవుడు అయితే హైందవుల మీద ఎందుకు పడుతుంది ఆ వాన? క్రైస్తవుల మీద ఎందుకు పడుతుంది? మహాశైలారా చూడండి, చిన్న పిల్లవాడిని అడిగినప్పటికీ కూడా ఇది చెప్పేస్తాడు, ఏమని కురిపిస్తున్నది ఒకే దైవము అని చెప్పి. ఈ మాత్రం సత్యం కూడా మనం ఈ రోజున తెలుసుకోకుండా నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని అతనిని చంపడాల వరకు కూడా ఈ రోజున వెళుతున్నాయంటే మత కలహాలు ఈ రోజుల్లో కూడా ఈ విధంగా సైన్స్ ఇంత డెవలప్ అయినటువంటి ఈ సందర్భాల్లో కూడా మతం కారణంగా ఈ రోజున మనిషి మారణహోమం చేసుకుంటున్నాడు అంటే అంత సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకో ఏముంటుంది మహాశైలారా? ఒకసారి ఆలోచన చేయాలి. మరి దైవం తెలియజేస్తున్నాడు, మేము కోరితే ఆకాశం నుండి ఒక సూచనను దించి వారి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. దైవానికి ఏదైనా మరి అది అసాధ్యమండి? ఇన్ని చేస్తున్నటువంటి దైవము మరి ఏదో ఒక సూచన చూపించి మనకు ఆయనను విశ్వసించేలా చేయలేట? కానీ ఆయన మనకు బుద్ధిని జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనం స్వయంగా తెలుసుకోవాలి. ఇక్కడ స్వర్గాన్ని మనం మన చేతులతో సంపాదించుకోవాలి. కానీ మనమేం భావిస్తున్నామంటే మనము ఏమి కూడా చేయకూడదు, ఏ కష్టం కూడా పడకూడదు, కానీ స్వర్గం నాకు వచ్చేయాలి. మహాశైలారా, మన బుద్ధిని మనము ఆలోచింపజేయాలి. మనం చూస్తున్నాం కదా, మనము సినిమాల గురించి ఆలోచన చేస్తాము, లేకపోతే రాజకీయాల గురించి ఆలోచన చేస్తాము, లేకపోతే ఆటలు పాటల గురించి ఆలోచన చేస్తుంటాము. ఇక దైవాన్ని గురించి ఆలోచన చెయ్యమా? మనం చెయ్యకూడదా? ఒకసారి ఆలోచన చెయ్యి. అంతగా ఆలోచింపదగినటువంటి విషయం కదా అది మహాశైలారా. మనకు మన జీవితంలో ఏదైనా అత్యంత అవసరమైనటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే అది మన దైవమే. ఆయన కారణంగానే మనం శ్వాస పీల్చుకుంటున్నాము, ఆయన కారణంగానే వారణ పొందుతున్నాము, ఆయన కారణంగానే మనము మరి ఎండను పొందుతున్నాము. ఇన్ని అనుగ్రహాలు ఆయన నుండి పొందుతున్నప్పుడు ఆయన గురించి ఆలోచన చేయకుండా ఎవరి గురించి ఆలోచన చేస్తాం మహాశైలారా? కాబట్టి దైవాన్ని గురించి ఆలోచన చేస్తే సత్యాలన్నీ కూడా తేటతెల్లమైపోతాయి. పెద్ద పెద్ద గ్రంథాలు చదవలసిన అవసరం లేదు, పెద్ద పెద్ద వారి దగ్గరికి వెళ్ళి భాషలు వినవలసిన అవసరం లేదు, ఏ మాత్రం కూడా అవసరం లేదు. కళ్ళు తెరిచి ఒక్కసారి దేవుని యొక్క ప్రకృతిని మీరు చూడండి, సత్యాలన్నీ కూడా తేటతెల్లమైపోతుంటాయి. అనుక్షణం కూడా మరి అవన్నీ కూడా బోధిస్తుంటాయి, నీ దైవం ఒక్కడే, నీ దైవం ఒక్కడే మహాశైలారా. కాబట్టి ఆయన తలిస్తే అందరి మెడలు కూడా వంచేస్తాడు, అందరినీ ఆయన విశ్వాసులుగా చేసేస్తాడు. కానీ దానివలన ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఇక్కడ స్వర్గాన్ని సాధించాలి అంటే మనము మన చేతులతోటి దాన్ని కష్టపడి సాధించాలి. మన బుద్ధిని మన జ్ఞానాన్ని ఉపయోగించి దైవాన్ని తెలుసుకోవాలి, ఆయనను గ్రహించాలి, మరి ఆయనను విశ్వసించాలి, ఆయన చెప్పిన విధానంలో మరి మన జీవితం గడపాలి. అప్పుడు దైవము స్వర్గాన్ని ప్రసాదిస్తాడు.
మరి ఇంకా చెప్తున్నాడు నా తరపు నుండి ఏదైనా కొత్త ఉపదేశం వారి వద్దకు వచ్చినప్పుడు దానికి వారు విముఖులవుతారు మాకు సంబంధం లేదు అది కొంతమందికి సంబంధించింది అని చెప్పేసి దాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోరు కాబట్టి మీరు దేన్నైతే తిరస్కరించారో దాని పర్యవసానాన్ని మీరు మీ మరణానంతరం చూసుకుంటారు అప్పుడు మీరు ఎంత బాధపడిన ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు మహాశైలారా అనేక సందర్భాల్లో ఈ సృష్టి ప్రభు ఈ మాటని చెప్తున్నాడు ఎందుకంటే ఆ రోజున మనిషి ఆ రోజున వాపోతాడు నాకు మరింత సమయం ఎందుకు ఇవ్వలేదు నేను మంచి వ్యక్తిగా మారిపోయి మంచి పనులు చేసి ఉండేవాడిని కదా అని చెప్పేసి కానీ ఆ రోజున దైవం చెప్తాడు నీకు నేను సరిపడ సమయం ఇచ్చాను గుణపాఠాన్ని నేర్చుకునే సమయాన్ని నీకు ఇచ్చాను 60, 70, 80 సంవత్సరాలు కానీ నువ్వు ఏం చేసావు ఈ విధంగా జీవితం గడిపేశావు అంతే ఈ రోజున నీకు ఏ సమయం ఇవ్వబడదు అని దైవం అతన్ని మరి ఈడ్చుకుని పోయి నరకంలోనికి తోసివేయండి అని ఆజ్ఞాపిస్తాడు మహాశైలారా ఆ దినం రాకముందే మనం మేల్కోవాలి దైవాన్ని గ్రహించాలి ఈ సృష్టికర్త ఒక్కడే అన్న సత్యాన్ని గ్రహించాలి ఆ సృష్టికర్తని అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు తెలుగులో దేవుడు అంటారు హిబ్రూ భాషలో యెహోవా అంటారు మహాశైలారా దైవ కేవలం ఒక్కడే ఈ సత్యాన్ని తెలుసుకోండి నేను సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నాము వీటి పట్ల ఆలోచన చేసే సద్భాగ్యాన్ని సద్బుద్ధిని దైవం అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక వాకురు దవానా అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం